గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు సోమావతి అమావాస్య. ఈ అమావాస్య నాడు మన పెద్దలకి, పితృదేవతలకి తర్పణాలు వదిలితే చాలా చాలా మంచిది. నేను ఇదివరకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పాల్గొన మాసంలో వచ్చిన అమావాస్య నాడు కూడా ఇలాగే తర్పణాల వీడియో అనేది కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. ఓకేనండి. అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి, అలాగే ఫైనాన్స్కి సంబంధించి, మనీ సేవింగ్ సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఆధ్యాత్మికానికి సంబంధించి ఒక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. సోమావతి అమావాస్య టర్మినల్స్లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, సోమవారం నాడు అమావాస్య పడడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు శుభ్రంగా ఆ అమావాస్య నాడు తర్పణాలు వదిలితే పితృదేవతలకి చాలా చాలా మంచిదని శాస్త్రం అనేది చెప్తుంది. అదేనండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ కూడా వెంట వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం అనేది, నోటిఫికేషన్స్లో రావడం అనేది జరుగుతుంది. అదేనండి. అలాగే మీరు కనుక అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడటం వల్ల ఏమవుతుందంటే, ఈ వీడియో చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, చాలా ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్ అల్గారిథం అంటే యూట్యూబ్ సాఫ్ట్వేరు ఈ వీడియోని మరికొంతమందికి చేరేలా చేస్తుంది. ఓకేనండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఆల్ ఫ్రెండ్ టు దిస్ వీడియో. ఓకే. ఇప్పుడు హరి ఓం శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః. ఓం గణానాంత్వా గణపతి కుంకవామయే కవిం కవీన ఉపమత్రమష్టమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆన తృణ్వన్నోదవేద్ది తథాదను. ఓం శుక్లాం భరతరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోపతాంతయే ఓం ఆజన్నాగే స్వాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందావిష్ణుజ్ఞానాథేతర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రజమన పురుషోత్తమ అధోక్షయన్ అర్జమ జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మమ ఉపాధ్యాత్రి పరమేశ్వరభిత్యర్థం అచ్చ బ్రహ్మణే చేదవరా కల్పే దైవ సోత్రే కలియుగే ప్రథమ వాసే జంబోద్వీపే భర్త వర్షే భర్త కంటే అస్మిన్ వ్యవహారిక చంద్రమానేన శుభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖమాసే కృష్ణపక్షే ఎండాకాలే వసంత ఋతువే రోహిణీ కార్తే అమావాజమ్యాం సోమవాదరే శుభ నక్షత్ర ఉపయోగే ఏమనగున విశేష విశిష్టాయాం సౌదీర వాదర మమ యజమానస్య గోత్రోష్య వెంకటరత్న నామదేశ్య గౌతమసి గోత్రోష్య మమ కుమారి అహ సంతోష్ కుమార్ నామదేశ్య పవన్ కుమార్ నామదేశ సాకుటుంబానాం తమ క్షేమ శైర్య ధీర్య విజయభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మమ యథాశక్తి అమావాస్య పర్వదినేన పితృదేవతల తర్పణం కరిష్యే. గణపతి కుంకవామయీ కవిం కవీన ఉపమత్రమష్టమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవేత సాధన. ఓం మమ యజమానస్య కృష్ణారావు నామదేశ్య గౌతమసి గోత్రోచ్య పితృమాతామయీనాం ప్రవితామయీనాం దామూర్తేశ్వర శర్మ నామదేశ్య గౌతమసి గోత్రోచ్య పితృప్రభితమయీనాం లక్ష్మీనర్ధమాన్ నామదేశ్య గౌతమసి గోత్రోచ్య శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక రుద్రలోక ఇంద్రలోక నివాసిత్యర్థం ఆదిత్య వసు రుద్రరూపేణ అమావాస్య పర్వదినేన తర్పణం కరిష్యే. ఓం తర్పణం కరిష్యే కుమార్య
పవన్ కుమార్ కర్మ నామదేక్ష గౌతమతి గోద్రోచ తమ క్షేమ శైర్య ధీర్య విజయభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మార్థ కామ్య మోక్షేత్ర విధముల పురుషాంతం కలిగే పితృమయీనాం కృష్ణారావేశ్వర కర్మ నామదేక్ష గౌతమతి గోద్రోచ ప్రభితామయీనాం రామ్మూర్తేశ్వర కర్మ నామదేక్ష గౌతమతి గోద్రోచ పితృప్రభితామయీనాం లక్ష్మీనరసింహనామదేక్ష గౌతమతి గోత్రోచ్య ఆదిత్యవధు రుద్రరూపేణ అమావాస్య పర్వదినేన యథాశక్తి తర్పణం కరిష్యే.